సంగారెడ్డి జిల్లా బాతూల్ గ్రామంలో అతి పురాతనమైన కాకతీయ రాజులకు సంబంధించిన నిర్మాణం ఉంది. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఊర్లో హిందువులందరూ ఆనవాయితీగా జెండాను ఎగురవేసి దసరా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకుంటున్న సందర్భంగా అధికార యంత్రాంగం ఆ స్థలం వక్ఫ్ బోర్డుకు సంబంధించిందిగా పేర్కొంటూ అక్కడ ఉన్న కాషాయపు జెండాను తొలగించి గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులపైన అక్రమ కేసులు పెట్టినారని, ఇది ఎంతవరకు సమంజసమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార ప్రముఖ్ సుభాష్ చంద్ర అన్నారు. ఏదైతే కాకతీయులకు సంబంధించిన కట్టడం ఉందో ఆ కట్టడం పైన జెండా ఎగురవేసి దసరా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తారు. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నది. పోయిన దసరాకు అదే విధంగా జరుగుతుంటే ఈ అధికారుల నుంచి ఫోన్ వచ్చేసి, మీరు అక్కడ ఎందుకు జెండా పెట్టారు, మీరు ఎందుకు అక్కడ వెళ్ళారు, ఇక్కడ కార్యక్రమం ఎందుకు నడిపించుకున్నారు, అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలం అని చెప్పేసి ఈ అధికారులు వచ్చి అక్కడ వాళ్ళకి చెప్పి అక్కడ ఉన్న కాషాయం జెండాను తొలగించేసి జై శ్రీరామ్ అంటూ రాసిందని తొలగించడము చాలా బాధాకరమైన విషయం. అధికారులు అనాలోచిత నిర్ణయం అని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఒక విషయం ఆలోచించండి, వక్ఫ్ బోర్డు అనేది ఎప్పుడు ప్రారంభమైంది? వక్ఫ్ బోర్డు సంబంధించిన కోర్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఈ విషయాన్ని కూడా ఏ అధికారి ఆలోచించలేకపోయారు. కానీ ఆ జెండాను తొలగించి అనేకమైన హిందువులను అవమానించడం జరిగింది. ఆ యొక్క గుట్ట ముందండి కాకతీయ సంబంధించిన ఒక చెరువు ఉంటుంది, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ విషయాన్ని ఏం ఆలోచించలేరు. కానీ అదే విలేజ్ లోపల ఒక ముస్లింగుడు ఇంత చాలా సంవత్సరాలు లేరు. ఆ విలేజ్ సంబంధించిన పెద్దవాళ్ళు మా ఊర్లో ఒక ముస్లిం అవసరం అని చెప్పేసి మంచి హృదయంతో పక్క విలేజ్ సంబంధించిన ఒక ముస్లిం తీసుకొచ్చి ఆ ఊర్లో దానికి ల్యాండ్ ఇచ్చేసి ఇల్లు కట్టుకునే విధంగా సహకరించారు. ఒకటే కుటుంబం ఉంటుంది, కానీ ఆ ఒక కుటుంబంకు ఎలాంటి సంబంధాలు లేకుండా బాలికలు వీళ్ళందరితో కలిసి ఉన్నారు. బయటికి వెళ్ళి చాలా మంది అనేక రకాలుగా చెప్పేసి అక్కడ విలేజ్ లో జెండాను తొలగించి విలేజ్ వాళ్ళకి అందరికి మానసికంగా ఇబ్బంది పెట్టినారు. అధికారులు అనోలిచిన నిర్ణయంతో ఆ యొక్క జెండా తొలగించినారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ అది కాకతీయుల రాజులకు సంబంధించిన ఆస్తి, అది హిందువుల ఆస్తి. వక్ఫ్ అనేది 1955 స్టార్ట్ అయింది. అంతకు ముందే ఆ యొక్క కార్యక్రమాలు దసరా కార్యక్రమం జరిగేటి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు చెప్తున్నారు, ఇక్కడ తరతరగా మేము జెండా ఎగిరేశాం, ఇక్కడ ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి, ఎక్కడిది, ఇది మా ఆస్తి, మేము చేశాం కదా. ఆ రోజు సమస్య ఇవాళ ఎట్లా వచ్చాయని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి అధికారులు ఆలోచించండి, అది కాకతీయుల ఆస్తి, అది హిందువులకు సంబంధించిన ఆస్తి.